క్రీస్తునాదియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీతో పునీత్ అసిసిపుర ఫ్రాన్సిస్ గారి గురించి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. అసిసిపురం వెళ్ళే అవకాశం నాకు లభించింది. ఆ స్థలం నిజంగా పవిత్రమైంది. ఎంతోమంది సందర్శకులు భక్తులు అక్కడికి వచ్చి ఆ గొప్ప పునీతుడు నివసించిన సంచరించిన ప్రదేశాన్ని, గృహాన్ని, మఠాన్ని సందర్శించుకొని శాంతి, సమాధానం, ఆనందం పొంది దేవునికి తమ జీవితాలు అర్పించుకొని దేవుని మహపరుస్తూ తిరిగి తమ గృహాలకు వెళ్ళేవాళ్ళు కోకొండలు. పునీత్ అసిసి ఫ్రాన్సిస్ గారు 1181లో జన్మించారు. ఆయనలో 1206 గొప్ప మార్పు కలిగింది. ఆ మార్పు ఏమంటే, తన ధనాన్ని, భోగ విలాస జీవితాన్ని వదిలివేసి పేదరికాన్ని మరియు తపోక్రియలను పాటిస్తూ జీవించాలని నిర్ణయించుకున్నారు. 1209 ఆయనకు 11 శిష్యులుగా చేరారు. వారికి ఆయన ఒక నియమావళిని ఇచ్చి వారితో కలిసి జీవించడం ప్రారంభించారు. ఆ నియమావళిని 3వ ఇన్నసెంట్ పాపు గారు అంగీకరించారు. ఆ నియమావళిలో ప్రధానమైన అంశాలు పేదరికం, వినయం, పరిపూర్తిగా తిరుసభ అధికారులకు విధేయత కలిగి ఉండటం. పునీత్ అసిసి ఫ్రాన్సిస్ గారు మరియు పునీత్ క్లేర్ గారు ఫ్రాన్సిస్ మఠ కన్యకల సభను స్థాపించారు. వారికి పునీత్ ఫ్రాన్సిస్ అసిసి గారు నియమావళిని రాసి ఇచ్చారు. పునీత్ ఫ్రాన్సిస్ గారు 1213 స్పెయిన్ దేశానికి వెళ్ళారు. 1219 మొరోకో, తునీషియా మరియు తీర్థయాత్రకు పవిత్ర భూమి అయినటువంటి జెరూసలేముకి వెళ్ళారు. 1221 తృతీయ ఫ్రాన్సిస్కన్ సభను ప్రారంభించారు. ఇప్పటికీ తన సభ స్థాపించి 12 ముగిశాయి. ఈ 12 తన సభలో 3000 పైగా సభ్యులు చేరారు. కానీ ఆయన బోధించిన, జీవించిన మరి చూపిన పేదరికం జీవితాన్ని జీవించడానికి అనుచరులు వెనుకాడారు. లేక వారు ఆ యొక్క పేదరిక జీవితాన్ని వేరు వేరు విధాలుగా పాటించాలని ఆలోచన చేయసాగారు. 1220 ఆయన సభకి అధిపతిగా ఉండను అని తన నిర్ణయాన్ని తెలియపరిచారు. 1220 జరిగిన జనరల్ చాప్టర్లో ఫ్రాన్సిస్ సభకు కావలసిన నియమావళిని తయారు చేశారు. కానీ దాన్ని మరొకసారి మార్పులు, చేర్పులు చేయమని పునీత్ అసిసి పుర ఫ్రాన్సిస్ గారికి అప్పగించారు. ఆయన మార్పులు, చేర్పులు చేసిన తర్వాత ఆ నియమావళిని తిరుసభ అధికారులు అంగీకరించారు. ఆ నియమావళిలో ఉన్న ప్రధానమైన విషయాలు పేదరికం, పనిచేయటం, వాక్యాన్ని బోధించటం, వేదాన్ని బోధించటం, అవిశ్వాసుల మధ్య వేద వ్యాపకం చేయటం మరియు క్రియలకు, ధ్యానానికి మధ్య సరియైన పాలన పాటించటం. 17 పునీత్ అసిసి ఫుర ఫ్రాన్సిస్ గారికి పంచగాయాలు కలిగాయి. తిరుసభలో పంచగాయాలు కలిగిన మొట్టమొదటి పునీతుడు పునీత్ అసిసిపుర ఫ్రాన్సిస్ గారు. ఆయన తర్వాత కొంతమంది పుణ్యాత్మలకు పంచగాయాలు కలిగినట్లు మనకు చరిత్రలో తెలియపరచబడుతూ ఉంది. పునీత్ అసిసిపుర ఫ్రాన్సిస్ గారు ఈ పంచగాయలు పొందడం ద్వారా యేసు ప్రభు యొక్క శిరోబలి యాగంలో పాల్గొన్నారు. 12 పునీత్ ఫ్రాన్సిస్ గారు తన టెస్టమెంట్లో పేదరికాన్ని తూచా తప్పక తన అనుచరులు ఆచరించాలి అని తెలియపరిచారు. కానీ తన అనుచరులు అది ఆయన ఇచ్చే పిలుపుగా, ఆహ్వానంగా స్వీకరించారు. కానీ పునీత్ ఫ్రాన్సిస్ గారి ఉద్దేశం నిజమైన పేదరిక జీవితం జీవించి
యేసు ప్రభువుని అనుసరించాలి అని తెలియపరిచారు. ఆ విషయాన్ని 9వ గ్రెగరీ పాపు గారు ఆయన ఇచ్చిన నియమావళి గుడ్డి నియమావళిగా పాటించక పేదరికాన్ని సరిగ్గా సంపూర్తిగా పాటించాలని అధికారపూర్వకంగా తెలియపరిచారు. ఈలోగా అసీసి ఫ్రాన్సిస్ గారికి ఆరోగ్యం క్షీణించింది మరియు కంటి చూపు తగ్గిపోయింది. కొన్నిసార్లు నోటి గుండా రక్తం కూడా పడుతూ ఉండేది. ఈ సమయంలో ఆయన సూర్య సహోదర అను శీర్షికను రచించారు. తన మరణము దగ్గరికి వచ్చిందని భావించి తనను అర్ధ వస్త్రహీనుడై మరణించాలని ఆశించారు. కానీ సలిగా ఉండడం వల్ల ఓ గొంగళి దుప్పటిని ఆయన స్వీకరించారు. 3 అక్టోబర్ 1226లో కీర్తన 141 పాడమని మరియు యోహాను సువార్త 13వ అధ్యాయం చదవమని అడిగారు. ఆ సమయంలో ఆయన తుది శ్వాసను విడిచారు. 1228లో ఆయనకు పునీత పట్టం కట్టారు. పునీత అసీసి ఫ్రాన్సిస్ గారు ఎంతోమందిని పేదరిక జీవితానికి స్ఫూర్తినిచ్చారు. ఈ రోజుల్లో ధనం అధికారంతో దేవుని మరిచి దేవునికి మనుషులకి మనుషులకి మధ్య దూరం పెరిగి జీవిత పరమార్థాన్ని మరిచి ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలకు గురువులకు తిరుసభ అధికారులకు ఆయన కనువిప్పు కలిగించారు. పేదవాడిగా పశువుల పాకలో పుట్టిన యేసు ప్రభువుని ప్రేమించి అర్ధ వస్త్రహీనుడైన శిలువ మీద బలి పశువుగా మరణించిన లోకరక్షణ యొక్క పేదరికాన్ని ప్రేమించి మన జీవితాలను ధన్యం చేసుకోమని ఆయన బోధిస్తూ ఉన్నారు, మనకు మార్గం చూపుతూ ఉన్నారు. మఠవాసులకు గురువులకు ప్రభువు చూపిన పేదరికాన్ని ఆలింగనం చేసుకొని పేదరికంలో జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ కాలంలో కూడా మనం కొన్నిసార్లు ధనం అధికారంతో దేవుని మరచి మన సహోదరులను మరచి జీవిస్తూ ఉన్నాం. పునీత ఫ్రాన్సిస్ గారి సంస్కరణ ఈ కాలానికి మనకు చక్కటి ఆదర్శం. కాబట్టి ఆయన చెప్పిన మార్గాన్ని ఆచరించడానికి ప్రయత్నించుదాం. ఫ్రాన్సిస్ గారిని మన ఫ్రాన్సిస్ జగద్గురువులు ఆదర్శంగా తీసుకొని ఆయన పేరును ఆయన పొంది ఉన్నారు. మన మధ్య శాంతి, సమాధానం, సహకారం, సఖ్యత, సోదరభావం ఉండాలంటే మనం పునీత ఫ్రాన్సిస్ గారి అడుగుజాడల్లో నడవాలి. ఆయన దీవెనలు మనపై ఉండాలని ప్రార్థించుదాం. మీ అందరికీ పునీత అసీసిపుర ఫ్రాన్సిస్ గారి పండుగ శుభాకాంక్షలు. వందనాలు.